Are you okay? Yeah, I'm okay. तुम लोगों को क्या लगा था साले? कुर्बानी क्या होती है? तुम लोगों को क्या लगा था? बड़े चलो वरना वरलो. ఇంకా ఎంత టైం మిగిలింది? 15 సెకండ్లు. సంజయ్ కళ్ళు తెరవరా సంజయ్. నీకేం కాదురా, చనిపోతాను భయం కాదు, నా బిడ్డను చూడకుండా చనిపోతాను భయం కాదు. షట్ అప్. నీ బిడ్డని ఒళ్ళు ఆడుకోవడం చూస్తావరా? గెట్ అప్ గెట్ అప్ సంజయ్ సంజయ్ బీ విత్ మీ సంజయ్. నీకేం కాదు. ఏంటిది సంజయ్ ఇలా చనిపోయాడు? అశోక్, జరిగిన నారిమన్ హౌస్ షూటౌట్ లో సంజయ్ ప్రాణాలు వదిలాడని అందరికీ తెలుసు. అలా జరిగి ఉండకూడదు. యునో వై? ఫర్డ్ నాసి రకం బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ తొడుక్కున్నాడు. ఇది బుల్లెట్ ని అడ్డుకోవాల్సింది, అడ్డుకోలేదు. నా కళ్ళ ముందే నా ఒళ్ళోనే వాడు పోయాడు. I can understand your feelings. నీ ఫ్రెండ్ చనిపోయినందుకు నువ్వు చాలా ఎమోషనల్ గా ఉన్నావు. ఐ నో హౌ బ్యాడ్లీ ఇట్ హర్ట్స్. ఈ బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ ని అప్రూవ్ చేసింది ఎవరు? ఏ, అన్ని టెస్ట్ రిపోర్ట్స్ చూసి నేనే అప్రూవ్ చేశాను. అక్కడే ఏదో తప్పు జరిగింది అంటున్నాను సార్. చావును చూసి ఎన్నడూ మేము భయపడింది లేదు, కానీ అందులో గౌరవం ఉండాలి. ప్రజల్ని కాపాడడం కోసం ప్రాణత్యాగం చేశాడని సంజయ్ వీరత్వాన్ని దేశం గర్వంగా చెప్పుకుంటుంది. నువ్వు అనవసరంగా లేనిపోయినవని చెప్పి డిపార్ట్మెంట్ ని చులకన చేయి. సంజయ్ చచ్చాడయ్యా. మనతో పాటు నవ్వుతూ బతికిన ముగ్గురు ఆఫీసర్స్ ఇప్పుడు లేరు. ఏ అంతా ఈ నాసిరకం బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ వల్ల? దట్స్ ద బ్లడీ ట్రూత్. ఆధారాలు లేకుండా మాట్లాడకూడదు అశోక్. ఆధారం? ఓకే, లెట్స్ మేక్ ఇట్ సింపుల్. ఆధారాలు
కదా, ఎందుకు భయపడతాడు? దీని క్వాలిటీ మంచిదైతే నీ ప్రాణాలని కాపాడుతుంది. అశోక్ ఏం చేస్తున్నాడు? ప్రాణాలు అడిగావు కదా. Here's your proof, అశోక్. ఇదిగో ఆధారం. సంజయ్ వేసుకున్న జాకెట్ నిజం చెప్తుంది. ఈ స్కామ్ పెరుకున్న ఏ ఒక్కరిని నేను వదిలిపెట్టాను. ఎందుకు నన్ను అర్జెంటుగా కలవాలని ఫోన్ చేశావు? సార్, సంజయ్ వేసుకున్నది నాసిరకం బుల్లెట్ ప్రూఫ్ జాకెట్, అందువల్లే ముగ్గురు ఏటీఎస్ ఆఫీసర్లు చనిపోయారు. ఏంటా, సడన్ గా నా ముందుకు వచ్చి నిలబడ్డావు? వాడి తప్పు వీడి తప్పు అని మీ వాళ్ల మీద నువ్వే బుర్ర జల్లుతున్నావు? ఆధారాలతో వచ్చాను సార్. ఇదిగోండి ల్యాబ్ రిపోర్ట్. మాణిక్వర్మే మనకు బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ సప్లై చేస్తున్నాడు. దాన్ని టెస్ట్ చేసి చూసినప్పుడు బుల్లెట్ దూసుకెళ్ళింది, కానీ అన్ఫేర్ రేంజ్ ని ఓవర్ రూల్ చేసి జాయింట్ కమిషనరే శాంక్షన్ చేశారు. స్కూల్ పిల్లల్లో కంప్లైంట్ చేయడానికి వచ్చావు? పద, టీచర్ని అడుగుదాం. ఏమి లేదు, మీరు అప్రూవ్ చేసినవన్నీ సరిగా లేవని ఏవో రికార్డ్స్ తీసుకొచ్చాడు. ఈ ప్రాబ్లమ్స్ నా దాకా రావాలా? ఇదిగో మీరే చూసుకోండి. అశోక్, మనందరిది ఒకే కుటుంబం, ఒకరినొకరు సపోర్ట్ చేసుకోవాలి. డిడ్ ఐ టెల్ యూ సో? ముగ్గురు చనిపోయారు, వాళ్ళు మన కుటుంబంలో వాళ్ళు కాదా? ఏ క్యానమైతారా? అశోక్, దేఖో అశోక్, పుట్టిన వాళ్ళు గిట్టక తప్పదు, మర్తయ్యార్ వాళ్ళు వీరమరణం పొందారు. వదిలే సార్. తప్పుగా అనుకోనంటే మిమ్మల్ని అడగచ్చా? ఏంటి ఇందులో మీ వాటా ఎంత? అశోక్, నువ్వేం మాట్లాడుతున్నావు? ఎంత ధైర్యం ఉంటే నాతోనే ఇలా మాట్లాడతావు? అబద్ధమే భయపడుతుంది, నిజానికి భయం లేదు. రక్త మాంసాల నాతో కలిసి పనిచేసిన వాళ్ళు దారుణంగా నెత్తురొడి చనిపోయారు. ఇందుకు మీరు ఓ కారణమైతే మిమ్మల్ని వదిలిపెట్టను. తప్పు చేసేవాళ్ళు ఎవరైనా సరే మా ఛానల్ సపోర్ట్ చేయదు, కానీ ఉన్న ఒక్క ఎవిడెన్స్ ని మినిస్టర్ కి ఇచ్చేసానంటున్నారు. నా దగ్గర ఒక కాపీ ఉంది. గుడ్. ఫ్లాష్ టీవీ తప్ప మరే ఛానల్ దగ్గరికి వెళ్ళలేదుగా. ఈ విషయాన్ని మన ఊరికే వదలకూడదు. అర్హత లేని వాళ్ళు ఇక్కడ ఉండడానికి వీల్లేదు.